తెలుగుదేశం పార్టీలో మహిళల్ని ఎంత ఘోరంగా అవమానం చేస్తున్నారంటానికి ఆ పార్టీ మహిళలే ముందుకు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆనాడు లక్ష్మీ పార్వతి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఘోరమైన అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. రోజమ్మని కూడా అంతే అసెంబ్లీలో అవమానం చేశారు. నన్నైతే ఇక చెప్పే పనే లేదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ లోకేష్ వచ్చిన తర్వాత కల్చర్ అంతా తెలుగుదేశంలో ఉండే సంస్కారాన్ని పూర్తిగా మార్చేశాడు అతను. ఓ పనికి మాలిన యదవులను పక్కన పెట్టుకొని ఈ వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని, పవిత్రమైన పార్టీ ఆఫీస్ అంటే దాన్ని కేంద్రంగా చేసుకొని మహిళల్ని అసాసినేట్ చేయటం, అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పబ్బం కడుక్కునే ఇంత నీచమైన చర్య గతంలో ఏ పార్టీ ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ముసలాడైపోయాడు, కొడుకు చేతిలో పనికి మాలిన వాడైపోయాడు, ఇంట్లో నిస్సహాయుడైపోయాడు. పెళ్ళాము ఓ పక్క, కొడుకు ఇద్దరు కలిసి అతన్ని ఎందుకు పనికి రాకుండా ఒక మూల కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడికి వచ్చింది. అతని చేతిలో పార్టీ లేదు, ఈరోజు అతని కంట్రోల్లో లేదు. లోకేష్ అతని పనికి మాలిన స్నేహితులు వీళ్ళు కలిసి ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళల్ని ఒక్క మాట వాళ్ళని గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ పతనానికి మూలమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక దారుణంగా చివరి రోజులు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే మహానుభావుడు దేవుడు లాంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, 29% రిజర్వేషన్స్ ఇచ్చారు. మరి ఇన్ని రకాల మహిళల కోసమే మంచి పని చేసినటువంటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈనాడు మహిళల్ని కించపరిచే హీనస్థాయికి దిగజారిపోవటం ఇది నిజంగా ఇక లాస్ట్ స్టేజ్. అందువలన ఇంకా ఇక దాన్ని బ్రతికించే అవకాశం కూడా కనపట్టలేదు. ఈ లోకేష్ అనే ఒక వెధవ ఉన్నంతకాలం కూడా ఈ పార్టీ అనేది అసలు కనీసం అసహించుకుంటున్నారు పెద్దలైన వాళ్ళంతా కూడా. ఇదేం పార్టీ మహానాడు అంటే మీకు తెలుసు, ఒకనాడు తీర్మానాలు జరిగాయి మహానాడులో, మంచి మంచి తీర్మానాలు. మేమొస్తే రేపు ఏం చేయబోతున్నాం ఈ ప్రజలకి, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా మేము ఏ విధంగా ప్రజలకి ఇంకా మంచి పనులు చేస్తామనేటువంటి మంచి తీర్మానాలు ఉండేవి. అట్లాంటి తీర్మానం లేదు, ఏమీ లేదు. తొడలు కొట్టేవాళ్ళు, హీనమైన భాష మాట్లాడేవాళ్ళు, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనే మరి మైక్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇంత నీచ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయాక ఇంకా అసలు ఆ నాయకత్వం ఎందుకు? చంద్రబాబు నాయుడు సిగ్గుండాల, కొంచెమైనా సిగ్గుండాల. నీకు పూర్తిగా పార్టీని వదిలిపెట్టి నీ కొడుకు ఇచ్చేయి. ఆ విధం ఎట నడుపుతాడో నడుపుకొని వాళ్ళైతే పాడు చేసుకొని మీకు అనవసరం. అంత ఎందుకంటే అంత హీన స్థాయికి దిగజారిపోయిందని చెప్పడం కోసమే ఒక ఆవేదంతో చెప్తున్నాను. ఆయన మహానుభావుడు స్థాపించిన పార్టీని చివరికి కుక్కమూతి పిందెలాగా నీ కొడుకు చేతికి ఒప్పజెప్పి చివరికి దాన్ని ఎటువంటి పతన దిశకు నువ్వు తీసుకొచ్చావు తెలియచెప్పాలి అనేటువంటి ఒక బాధతోనే నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను అందువలన తెలుగుదేశం లేదు ఈరోజు అనేది, అందువలన ఈ మహిళల్ని అవి హీనంగా అసభ్యమైన పదజాలంతో. నిన్న ఒక అమ్మాయి కూడా, అమ్మాయి పేరేంటి, కృష్ణవేణ ఏదో ఉంది కదా, కృష్ణవేణ దివ్యవాణిగా ఇంకో అమ్మాయి మాట్లాడింది మంగళగిరిలో. ఆ అమ్మాయి కాదు కాదు, వాళ్ళ పార్టీ అమ్మాయే ఎంత అవమానం చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లోకేష్ మీదే, కృష్ణవేణ అనుకుంటా అమ్మాయి పేరేదో. ఆ అమ్మాయి నిజంగానే ఆ బాధ వాస్తవం, ఆ అమ్మాయి చెప్పిన బాధ అంతా కూడా నిజమైనటువంటిది. నాకు తెలుసు, కొంచెం టీవీల్లోకి వచ్చి ఎవరైనా సరే తెలుగుదేశం లోపాలను గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళకి అసభ్యమైన మెసేజ్లు వాళ్ళ భర్తలకు పంపించడం లేదా వాళ్ళ తండ్రులకు పంపించడం, నీ కూతురు ఇట్లాంటిది లేకపోతే నీ భార్య ఇలాంటిదని. ఇదా తెలుగుదేశం పార్టీ కల్చరు. ఎందుకంటే చదువు లేని వెధవ లోకేష్, వాడికి ఓనమాలు రావు. అంత ప్రమోషన్ విద్య తప్ప వాడికి అంతా కూడా వాడు కష్టపడి చదువుకుంది లేదు. అటువంటి చదువురాని వెధవ వాడు చేసేదంటే వాడి పనులు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలాగే ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగానే ఉంటాయి. ఆ రోజు షర్మిల్ని అట్లాగే చేశారు, లక్ష్మీ పార్వతిని అలాగే చేశారు. ఈ వయసులో ఎంత అవమానం చేశారో అందరికీ తెలుసు. అట్లాగే ఇప్పుడున్న మహిళల్ని అట్లాగే అవమానం పరుస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడకూడదు. ఇదేం రాజకీయం, ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థ? అసలు ఏ విధంగా ప్రజలకు మీరు సమాధానం చెప్పగలుగుతారు? మా ముఖ్యమంత్రి గారు ఏమైనా తప్పు చేస్తున్నారా? ఏమైనా అసభ్యంగా ఒక్క పదం మాట్లాడుతున్నారా?
లేకపోతే ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చట్లేదా? మొత్తం ఆయన ఇచ్చినటువంటి హామీలు నవరత్నాలు పేరుకు 9, కానీ ఈరోజు 2 కోట్ల మంది లబ్ధిదారులు మరి దానివల్ల లాభం పొందుతూ ఉన్నారే. అదేవిధంగా మహిళలకు ఆయన 50% మహిళలకి రిజర్వేషన్స్ అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడైనా జరిగిందా? చంద్రబాబు నాయుడు నువ్వేమైనా చేసావా? మహిళలకు ఏం న్యాయం చేసావు నువ్వు నీ టైంలో? ఆఖరి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తాయని చెప్పి అవి కూడా తీసి పడేశావు. 0 వడ్డీ పథకం దాని క్రింద చెల్లించాల్సిన రుణాలు అట్లాగే ఉండిపోయినాయి. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నిటినీ కూడా నువ్వు వదిలేసిన బకాయిలు మొత్తం దాదాపు 36,000 కోట్ల రూపాయలు పైగా ఉండేటువంటి బకాయిలు అన్నింటినీ కొద్ది కొద్ది చెల్లించుకుంటా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నువ్వు పసుపు కుంకుమ క్రింద డైవర్ట్ చేసి నీ ఓట్ల కోసం విద్యార్థులు పొట్టగొట్టావు, అటు డ్వాక్రా మహిళలు పొట్టగొట్టావు. ఈ విధంగా అందరినీ దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత పనికి మాలిందో ప్రజలు నిరూపించారు. కనీసం నీకు 25 మందిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నీకు వచ్చింది. 23 మందికే పరిమితం చేశారు. అలాంటిది ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పుడు నీ కొడుకు చేతిలో పార్టీని పెట్టావు. వాడు ఈ విధంగా పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పడి పిచ్చి కుక్కలాగా అమ్మాయిల వెంట పడి ఈ విధంగా వేధించే స్థాయికి పార్టీని దిగజార్చాడు. అందువల్ల నేను ఒక్కటే చెప్తున్నాను, పార్టీలో ఉండే పెద్దలకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎందుకంటే ఇంకా సీనియర్స్ ఎన్టీఆర్ టైంలో పెద్దలు ఉన్నారు కనుక కొంతమంది, దయచేసి ఆనాడు ఉన్న సంస్కార విధానాలు పార్టీలో ఎలా ఉన్నాయో ఆ విధానం మీ పార్టీలో రాకపోతే మాత్రం ప్రజలే ఇంకా పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి రాబోతుందనేది పెద్దలు మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాను. బొత్సాగాదు సారీ ఆయన బుచ్చయ్య చౌదరి గారు లాంటి పెద్దలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందువలన ఇటువంటి హీనమైన సంస్కారాలతో మహిళల్ని కించపరిచేటువంటి వాళ్ళని మాత్రం మీరు క్షమించకండి. ఇప్పటికైనా సరే ఆత్మగౌరవాన్ని కాపాడుకొని పార్టీ బయటికి రండి. అంతే తప్ప ఇటువంటి దరిద్రపు పార్టీని, ఇటువంటి దరిద్రపు సంస్కారాలతో ఉన్న వ్యక్తుల్ని, వాళ్ళని సపోర్ట్ చేయటం అంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందువలన ఒక్కటే మేము చెప్పగలం, ఆకాశం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీదే పడుతుందని. మా ముఖ్యమంత్రి గారిని ఎన్ని రకాల అబద్ధాలతో మీరు అడుగడుగునా కూడా ఆయన దావూసెడితే ఒక అబద్ధం. లండన్లో అది ఫ్లైటు టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ పోతే దానికి ఎన్నో అంటగట్టారు. తర్వాత దావూసులో జరిగిన ఒప్పందాలు అద్భుతంగా 130,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకొని వస్తే నీ టైంలో అది చేతగాలేదు. నువ్వు ప్రతి సంవత్సరం దావూసు పోతావు, కానీ ఆనాడు ఎన్ని పీపీఎలు కుదుర్చు, ఎన్ని ఒప్పందాలు ఎంఓఎలు కుదుర్చుకున్నావు, ఎన్ని కోట్ల రూపాయలను రాష్ట్రానికి తీసుకురాగలిగావు. మీ హయాంలో మొత్తం 30,000 కోట్లే, కానీ మా ముఖ్యమంత్రి గారు చిన్నవాడైనా సరే ఈరోజు 150,000 కోట్లు దాదాపుగా ఆయన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చారు. మరి పూర్తిగా 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి నువ్వు వెళితే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు వాటిని కరోనా టైంలో కూడా నిలబడి ప్రజలకి దాదాపు 140,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయగలిగారంటే అది ఒక కమిట్మెంట్, ప్రజల పట్ల అభిమానం ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా నీ స్వార్థం చూసుకునేటువంటి నీకు, నీ పనికి మాలిన కొడుకు కూడా ఎప్పటికీ ఈ రాజకీయం, ఈ రాజనీతి, ఈ ప్రజాభిమానం, ఈ ప్రజల విశ్వాసం అనేది అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటే మీ తాతలు దిగి రావాలి, లేకపోతే ఇంకో జన్మ ఎత్తాలి. కానివ్వండి, 100 పార్టీలు కలిసి రానివ్వండి రాష్ట్రంలో, ఎందుకంటే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. నిన్న అంటున్నాడు మహానాడు చూపించి ఓ ఇది ప్రజా విజయం అని. ఏంటి ప్రజల విజయం ఏంటి? ఒంగోలులో మహానాడు పెడితే 50,000 మంది వచ్చారు. 50,000 మంది ఇది ప్రజా విజయమా? మీ పార్టీ కార్యకర్తలు అంతమంది కూడా లేరా? మరి మా మీటింగులు, మా బస్సు యాత్రకే వచ్చారే అంతమంది, ప్రతి చోట కూడా 100,000 మంది ఉన్నారే. మరి దాన్నేమనుకోవాలి మేము ఇంత గవర్నమెంట్లో ఉండి కూడా? కేవలం మంత్రులు పోతేనే అంతమంది వస్తే మా ముఖ్యమంత్రి గారు పోతే ఇంకెంతమంది వస్తారు? అందువలన చచ్చు మాటలు ఇవన్నీ కూడా చేతగాని మాటలు. నిస్సహాయ స్థితిలో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా. అందువలన ఈరోజు ఏం మాట్లాడుతున్నా అంటే మా బలం చూడండి, అది బలం ఉంటే మీరు పోటీ చేయండి. ఆత్మకూరులో మా అంబటి రాంబాబు ఛాలెంజ్ చేశారు కదా, మీకు నిజంగా బలం ఉందనుకుంటే, ప్రజాభిమానం అంతా వెల్లువెత్తిపోతూ ఉంటే, మీరు చేసిన మంచి పనులకి జనమంతా మీ వెంట పడుతూ ఉంటే వెళ్ళి ఆత్మకూరులో పోటీ చేయండి, అట్లా చేయడం మళ్ళా పోనీ. అది లేకపోతే మీకు నిజంగా మీ పట్ల విశ్వాసం ఉంటే, మారింది జనంలో ట్రెండ్ మారింది, మేము గెలుస్తాం మా పట్ల ఉన్నారనుకుంటే, మీ 23 కూడా లేరు ఇప్పుడు, 19 మందో 18 మందో ఉన్నారు వాళ్ళు, నువ్వు మొత్తం కూడా రిజైన్ చేయండి.
చేసి ఎలక్షన్స్ పిలవండి మేము ఏం చూస్తాం అప్పుడేంటో మీ ప్రజాబలం మా ప్రజాబలం తెలుస్తుంది ఇలా ఛాలెంజ్ ఉండాలి తప్ప ఒట్టి మాటలతోనూ అబద్ధాలతోనూ ఎంతకాలం మీడియాతోనూ మీరు కాలక్షేపం చేస్తారు అదంతా పాత ట్రెండ్ ఈనాడు సోషల్ మీడియా వచ్చాక ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి అందువల్ల మీ ఆటలకు సాగు అనేది మాత్రం వాస్తవం।